తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వంకాయలవారి వీధిలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి ఎం నివాస్ ఇంట్లో భారీ చోరీ చేశారు. దొంగలు 2 కేజీల బంగారం, 2 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దాపురంలో భారీ చోరీపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు చెప్పండి, చోరీ ఎప్పుడు జరిగింది, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గుర్తించారు? ఉషా, ఇది పెద్దాపురంలోని వంకాయలవారి వీధిలో ఈ చోరీ జరిగింది. అయితే గత రాత్రి చోరీ జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇంటి యజమాని మండవల్లి శ్రీనివాస్ వేరే పని మీద వేరే గ్రామం వెళ్ళడం జరిగింది. అయితే ఇంట్లో మాత్రం వారి తల్లి అలాగే కొంతమంది ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్తారు చేస్తున్నారు. అయితే వారి ఉన్న గదికి వేరే గదికి సంబంధం లేని గదితో గదిలో ఈ మొత్తం ఈ విలువైన హారాలు, బంగారం, నగదు అన్ని ఉన్నాయని చెప్తున్నారు. అయితే దొంగలు ఏ విధంగా లోపలికి ప్రవేశించారు, ఏంటనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం రావాల్సింది. అయితే ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంచుమించు 3 కేజీలు బంగారం, అలాగే 2 లక్షల రూపాయల నగదు పోయిందని చెప్తున్నారు. అలాగే ముందు వచ్చిన సమాచారం ప్రకారం విలువైన వజ్రం కూడా ఇంట్లో చోరీ కాబడింది అని చెప్పి చెప్తున్నారు. అయితే దీని మీద పోలీసులు పూర్తిగా సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఇంటి యజమాని కూడా ఇంకా ఆయన పూర్తిగా ఇంటికి చేరుకోలేదు, ఆయన మార్గం మధ్యలో ఉన్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియవలసింది ఉషా. రైట్, థ్యాంక్ యూ శేషు.